నిర్యాణం. నిర్యాణ దశకు వచ్చినప్పుడు కూడా మనిషికి కావలసినటువంటి స్థితి బ్రాహ్మణి. అందుకని నేను అంటున్నాను, పుట్టినదాదిగా గిట్టేదాకా కూడా బ్రాహ్మణుని యొక్క ప్రమేయం ఉండేటువంటి ఈ సమాజంలో బ్రాహ్మణుడు వచ్చి మాట్లాడుతూ ఉంటే కనీసం కుర్చీ ఇచ్చి కూడా గౌరవించినటువంటి వాళ్ళని చాలామందిని చూశాను నేను. మర్యాదగా మాట్లాడకుండా ఎంతలే పో నువ్వేమిటి అని చెప్పినటువంటి రీతిలో ఒక పేదవాడిని పలకరించడాని కోసం చెప్పని ఈసరించుకునేటువంటి వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉండేవాళ్ళని చూశాను నేను. ఇవన్నీ నాకు గుర్తుకొస్తుంటాయి, ఎందుకంటే ఇవన్నీ అనుభవించినటువంటి వాళ్ళతో నాకు ఉండేటువంటి అనుబంధం గొప్పది కాబట్టి. అలాంటి స్థితిలో గౌరవనీయులు మాన్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఏర్పరచాలా, వాళ్ళకు కూడా కావాల్సినటువంటి స్థాయిని ఇవ్వాలా, వారికి కూడా మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా రిటైర్ అయినటువంటి వారును, తెలంగాణ ఉద్యమంతో 1969 నుంచి కూడా అనుబంధం ఉండేటువంటి వారును, మీరైతేనే బాగుంటుందనేటువంటి ఒక విశ్వాసంతో, ఒక నమ్మకంతో, ఒక ప్రేమతో, ఒక గౌరవంతో నన్ను బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు అధ్యక్షంగా చేసినందుకు వారికి నేను నమస్కరిస్తూ ఉన్నాను. అదొక బాధ్యతగా అనుకోలేదు, అది నాకు కావలసినటువంటి రీతిలో చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది నాకు అని చెప్పని భగవంతుడు ఇచ్చిన ఆదేశంగా నేను భావించి ముఖ్యమంత్రి గారి ఆదేశాలను పాటించి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడిగా ఉండి ఇప్పుడున్న పరిస్థితిని చూస్తూ ఉంటే మనసు విలవిలలాడిపోతుంది, కళ్ళు శ్రావణ మేఘాలు అవుతున్నాయి. అందుకోసమే నేను ఇవాళ మీడియా ముందుకు రావడం జరిగింది. ఈ బ్రాహ్మణుల గురించి చేపట్టినటువంటి పథకాల విషయంలో ఏదైతేనేమి వాళ్ళు బాగా చదువుకుంటారు కాబట్టి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళకు విదేశీ విద్యా పథకం క్రింద వారికి కావాల్సినటువంటి సాయం చేద్దామని చెప్పిన ముందుకొచ్చారా అన్నటి ముఖ్యమంత్రి. మీకెందుకు బడ్జెట్ గురించి నేను చూసుకుంటానని చెప్పని ప్రతి సంవత్సరం ఒక 100 కోట్ల రూపాయలని ప్రకటించినటువంటి వారు ఆనాటి ముఖ్యమంత్రి. 100 కోట్ల రూపాయలు ప్రతి సాలైనా ఇస్తామని చెప్పని అనుకున్న ప్రభుత్వంలో గత 50 ఏళ్ళుగా ఉండినటువంటి వాడిని, 1973 నుంచి ఉన్నటువంటి 2023 వరకు చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినటువంటి వాడిని, చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి వరకు పిఆర్ఓగా కమిషన్ ఇన్ఫర్మేషన్గా మీకు అందరికీ తెలిసిందే. ఎందుకు ఈ మాట అంటున్నానని చెప్పంటే ప్రభుత్వంలో తప్పకుండా ఆర్థిక ఒడుదొడుకులు ఉంటాయి. ఒకసారి 100 కోట్లు అన్న దగ్గర 50 కోట్లు వేయచ్చు, ఒక్కొక్కసారి 25 కోట్లు వేయచ్చు. కానీ ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకు మనం అమౌంట్ రిలీజ్ చేయాలనేటువంటి సత్సంకల్పంతో ఆ కార్యక్రమాలను నిర్వహించడానికి కావాల్సినటువంటి ఆసరాన్ని అందించినటువంటి మహానుభావుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి బ్రాహ్మణంతా కూడా తప్పకుండా నమస్కరించాలి. ఇదొక్కటే కాదు, అర్చకులైనటువంటి వాళ్లకు, దేవాలయాల్లో ఉండేటువంటి వాళ్లకు సరైనటువంటి జీతాలు లేనటువంటి సందర్భంగా అర్చకులకందరికీ కూడా ప్రభుత్వం తరఫున దాదాపు 2000 మందికి కావలసినటువంటి జీతాలు అందిద్దామని చెప్పినటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పెద్దలు, అలాగే ధూపదీప నైవేద్య పథకం కింద దాదాపు 6731 మందికి ధూపదీప నైవేద్య పథకం కింద 10,000 రూపాయల వరకు కూడా ధూపదీప నైవేద్య పథకం కింద వారికి జీతపత్యాలు ఇద్దామని చెప్పని నిర్ణయం తీసుకున్నటువంటి పెద్ద ఆయన. అలాగే వేద పండితులకు ప్రతి నెలకు కూడా వాళ్ళకి ఏముంది పాపం 60, 70, 80 ఏళ్ళకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా బాగుండాలని చెప్పని ప్రతి నెలకు ఒక 5,000 రూపాయలు ఆర్థిక సహకారం చేద్దామని చెప్పని నిర్ణయం తీసుకుని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా ఇప్పించినటువంటి పెద్ద ఆయన. ఇలా బ్రాహ్మణులందరినీ కూడా నేను ఆదుకుంటానని చెప్పని ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా ఆదరించినటువంటి పరిస్థితుల్లో బ్రాహ్మణులకందరికీ కూడా ఒక స్థైర్యం ఏర్పడింది, ఒక ఆత్మవిశ్వాసం ఏర్పడింది. కానీ ఆత్మాభిమానం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది బ్రాహ్మణులకి.